కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడరు, నవ యువకుడు అంబర్పేట పైల్మాన్ మన హనుమంత్ కాక కొద్ది రోజుల కింద గాంధీ భవన్కి వచ్చి రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ ఇస్తలేడని గరమైండు. మళ్ళా రెండు రోజులకే పోయి రేవంత్ రెడ్డిని కలిసిండు, జనంత నిమ్మలమైండు. మరి అప్పటి సంధి గాంధీ భవన్ కు అప్పుడో ఇప్పుడో వచ్చిపోతుండు కాక, ఇలా సీరియస్ గా ప్రెస్ మీట్ పెట్టిండు. మరి ఏం మాట్లాడతాడో చూద్దాం. తాత నమస్తే, ఏం చేస్తున్నావు? తాతేందో మస్తు బిజీలు ఉన్నాడు, ఎవరికన్నా అప్పులు గిట్లు ఇచ్చిండా? ఒకటే ఇంట్రెస్టింగ్ గా దేవుళ్ళు ఆడుతున్నాడు. ఓ తాత, తాత హనుమాన్ తాత, నేను వాణి నచ్చిన ఇటు ఇటు నా దిక్కు చూడు, నేనే పిలుస్తున్నా. ఏం అంటలేదు గానీ ఏం చేస్తున్నావు అంటున్నా. ఇవాళ హైదరాబాద్ క్రికెట్ టీం కూడా ఫైనల్స్ కి వచ్చింది. అవుతాత, నేను కూడా చూసిన, మ్యాచ్ మస్తు ఇంట్రెస్టింగ్ గా నడిచింది. వాళ్ళకు ట్రైనింగ్ ఇచ్చింది నువ్వేనా? రాజీవ్ గాంధీ స్టేడియం లో ఆడి ఆడి వాళ్ళు ఎక్స్పర్ట్ అయ్యి. ఓహో, రాజీవ్ గాంధీ స్టేడియం లో ఆడినందుకు ఫైనల్ కి వచ్చిందా? ఇంతకు స్టేడియం ఎక్కడ ఉన్నది తాత? ఉప్పల్ స్టేడియమేనా బాబు? తాతకు రాజకీయాలతో పాటు క్రికెట్ మీద కూడా బగ్గనే తెలివి ఉంది. మరి రాజకీయాలు ఎట్లున్నాయో? రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి. తాత నాకు తెలుసు, రేవంత్ రెడ్డి సీఎం, నరేంద్ర మోడీ పిఎం. కానీ నేను అడిగేది ఇంట్రెస్టింగ్ రాజకీయాలు. ఏంది తాత, ఇంతసేపు మాట్లాడుతావు కదా, మళ్ళా మాట్లాడతావా? మైక్ అటు ఇటు తిప్పుతున్నావు. ఓ అమ్మా, తాత ఇంతసేపు మాట్లాడినావు కదనే, మళ్ళెందుకు రెడీ అంటున్నావు? మొదలు చెప్పినాక తర్వాత రిలీజ్. ఏమంటావు? ఏం చెప్తావు, ఏం రిలీజ్ చేస్తున్నావు? సినిమాలకు నిర్మాత ఇట్లా అయినా అయింది. ఫోటోగ్రాఫర్ ను చూడాలనా? అంటే తాత నువ్వు నిర్మాత కాదు, హీరోగా చేస్తున్నావా? అగో నవ్వుతున్నాడు నవ్వుతున్నాడు, అంటే హీరోగానే చేస్తున్నావు కదా. నాకు తెలుసు తాత, నువ్వు ఎన్నడో ఒకనాడు సినిమాలు తీస్తావని. కానీ హనుమంత్ తాత ప్రెస్ మీట్కి వస్తే మస్తు నవ్వులు పూయిస్తాడుల్లా.